హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం వడలు. ఈ వడలు మినప వడల కంటే కూడా టేస్టీగా సూపర్ క్రిస్పీగా వస్తాయి. ఓసారి ఇక్కడ చెప్పబోయే స్టైల్లో సగ్గుబియ్యం వడలను చేసి రుచి చూడండి, చాలా బాగుంటాయి, మీకు కంపల్సరిగా నచ్చుతాయి. అలాగే ఈ వడలను బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా స్నాక్స్లో అయినా సులభంగా చేసుకోవచ్చు. మరి సూపర్ టేస్టీగా సగ్గుబియ్యం వడలను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. వాటర్ వేసి 1-2 సార్లు బాగా కడిగి తీసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు సగ్గుబియ్యంకు 1 కప్పు వాటర్ని యాడ్ చేయండి. సగ్గుబియ్యం వాటర్ క్వాంటిటీ ఈక్వల్గా తీసుకోండి. మూత పెట్టి 1-3 గంటలు నాననివ్వండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేయాలంటే నైట్కే నానబెట్టండి. 3 గంటల తర్వాత 1/2 కప్పు పల్లీలను తీసుకొని వేపండి. 3-4 నిమిషాలు ఇలా వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. పల్లీలు కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త బరకగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. 3 గంటల తర్వాత చూస్తే సగ్గుబియ్యం పొడి పొడిగా చక్కగా నానాయి. ఇప్పుడు ఇందులోకి 2 ఉడికించిన బంగాళాదుంపలను మ్యాష్ చేసి తీసుకుందాం. మీరు చేతితో ప్రెస్ చేసి కూడా ఆలూని మ్యాష్ చేయొచ్చు, కానీ అలా చేస్తే ఆలూ పీసెస్ అక్కడక్కడ ఉండిపోతాయి. సో ఇలా మ్యాషర్తో మ్యాష్ చేయడం వలన ఈవెన్గా మ్యాష్ అవుతుంది. ఇప్పుడు వేయించి గ్రైండ్ చేసిన పల్లీ పొడిని యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చీలను ఇలా పేస్ట్ చేసి తీసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కూడా బాగా మిక్స్ చేయండి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు మరీ పొడి పొడిగా అనిపిస్తే కేవలం 1 టీ స్పూన్ వాటర్ని మాత్రమే వేయండి. వాటర్ ఎక్కువగా వేస్తే ఆయిల్ బాగా పట్టేస్తుంది. బాగా కలిపాక చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా చేయండి. ఆ తర్వాత వడల లైట్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు 1 గిన్నెలోకి వాటర్ని తీసుకొని వేలిని తడిపి వడల హోల్ చేయండి. మీకు ఇలా హోల్ చేయడం కష్టంగా ఉంటే సింపుల్గా వడల్లా కూడా డిజైన్ చేసి చేసుకోవచ్చు. ఇలాగే అన్నీ కూడా వడల్లా చేసుకుందాం. ఈ వడలు చాలా చాలా బాగుంటాయి, రుచికి తిరుగుండదు, అలాగే క్రిస్పీ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటుంది. ఇలా చేసిన వడలను డీప్ ఫ్రై చేసుకుందాం. వేడి వేడి ఆయిల్లో ఫ్రీగా ఫ్రై చేసేటట్లు యాడ్ చేయండి. మరీ ఎక్కువగా వేసి ఫ్రై చేస్తే ఒకదానికి మరొకటి అతుక్కుపోతాయి. అలాగే వీటిని వేశాక వెంటనే టర్న్ చేయకండి. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. 2 పక్కలా కూడా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. వడ మొత్తం కూడా ఈవెన్గా కలర్ వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయ్యాక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకుందాం. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని వేడివేడిగా ఇలా తిన్నా చాలా బాగుంటాయి. పల్లి, కొబ్బరి లేదా పెరుగు చట్నీతో తింటే మరింత టేస్టీగా ఉంటాయి. చల్లారితే కాస్త మెత్తబడతాయి. సో వీటిని వేడివేడిగా చేసుకుని తినండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే 1 లైక్ చేయండి. అలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.